जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु 51వ భాగము అయోధ్యాకాండము 4వ సర్గము। రాముడు కౌసల్య భవనమునకు వెళ్ళి ఆమె ఆశీస్సులు పొందుట లక్ష్మణునితో స్నేహపూర్వక సంభాషణము చేసి స్వగృహమునకు వెళ్ళుట। పౌరులందరూ వెళ్ళిన పెమ్మట దశరథుడు మరల మంత్రులతో ఆలోచించి రేపే పుష్యమి నక్షత్రము, అందుచే నా కుమారుడైన రాముని యవ్వరాజ్యమున అభిషిక్తుని చేయవలెను అని నిశ్చయించెను। అటు పిమ్మట దశరథుడు అంతఃపురమునకు వెళ్ళి మరల ఒకమారు రాముని ఇచ్చడికి తీసుకుని రమ్ము అని సుమంత్రుని ఆజ్ఞాపించెను। సుమంత్రుడు రాజాజ్ఞానుసారముగా రాముని మరల తీసుకుని వచ్చుటకై రాముని భవనమునకు వెళ్ళెను। సుమంత్రుడు మరల వచ్చినట్లుగా ద్వారపాలకులు రామునకు తెలిపిరి। అతడు వచ్చినట్లు వినగానే రాముని మనస్సులో శంక కలిగేను। రాముడు ఆ సుమంత్రుని వెంటనే లోనికి రప్పించి మరల నీవెందుకు వచ్చితువో పూర్తిగా తెలుపుము అని పలికెను। సుమంత్రుడు, దశరథ మహారాజు నిన్ను చూడగోరుచున్నాడు, వెళ్లవలనా లేదా అనే విషయము నీవే నిర్ణయించుకొనవలెను అని పలికెను। సుమంత్రుని మాటలు విన్న రాముడు వెంటనే బయలుదేరి మరల దశరథ మహారాజును చూచుటకై రాజప్రాసాదమునకు వెళ్ళాను। రాముడు వచ్చినట్లు విని దశరథ మహారాజు అతనికి ఒక ప్రియమైన విషయమును చెప్పుటకై గృహములోనికి రప్పించుకొనెను। రాముడు తండ్రిగారి భవనములోనికి ప్రవేశించి దూరము నుండి దోసిరి కట్టి నమస్కరించి తండ్రిని చూచెను। దశరథుడు నమస్కరించుచున్న ఆ రాముని లేవదీసి కౌగలించుకొనెను। పిమ్మట అతనికి ఒక అందమైన ఆసనమునిచ్చి ఇట్లనెను, రామ, దీర్ఘాయుద్ధాయవంతుడనైన నేను ఇప్పుడు వృద్ధుడనైనాను। నేనింతవరకును ఇష్టమైన భోగములను అనుభవించి తిని అన్నదానము భూరిదక్షిణలు గల వందలాది యజ్ఞములు చేసి తిని ఇప్పుడు నేను నిన్ను భూలోకములో సాటిలేని సంతానముగా పొందియున్నాను। క్షత్రియ ధర్మములైన అధ్యయన యజన దానములను చేసినాను, నాకిష్టమైన సుఖములన్నీ అనుభవించి తిని యజ్ఞములు చేయుటచే దేవతారుణమును, స్వాధ్యాయాధ్యయనముచే ఋషి రుణమును, సంతానమును కనుటచే పితృదేవతారుణమును, దానాదులచే బ్రాహ్మణ రుణమును తీర్చివేసితిని। ఈ విధముగా ఈ శరీరము దాల్చినందులకు చెల్లించవలసిన రుణములన్నింటినీ చెల్లించి తిని నీకు రాజ్యాభిషేకం చేయుడు తప్ప నేను చేయవలసినది మరేమీ లేదు, అందుచే నీవు నేను చెప్పినట్లు చేయము। ఇప్పుడు నీవు రాజు కావలేనని ప్రజలందరూ కోరుచున్నారు, అందుచే నిన్ను యవ్వరాజ్యాభిషిక్తును చేసేదను। నేనీ దివసములలో భయంకరములైన అమంగళకరములైన స్వప్నములు చూచుచున్నాను, పిడుగులతో కూడి గొప్ప ధ్వనితో ఉల్కలు పగటయందే పడుచున్నవి, క్రూరగ్రహములైన రవి కుజ రాహువులు నా జన్మ నక్షత్రమును ఆక్రమించి ఉన్నట్లు దైవజ్ఞులు చెప్పుచున్నారు। ఇట్టి అపశకునములు కనబడినప్పుడు సాధారణముగా రాజునకు మృత్యువైనా వచ్చును లేదా అతనికి ఘోరమైన ఆపద సంభవించును। మానవుల మనస్సు చంచలమైనది కదా, నేడు చంద్రుడు పుష్యమి నక్షత్రమునకు వెనుక ఉన్న పునర్వసు నక్షత్రముతో సంబంధించి ఉన్నాడు, రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రముతో కలిసినప్పుడు పట్టాభిషేకము చేయ నిశ్చయించిన సమయమని దైవజ్ఞులు చెప్పుచున్నారు, అందువలన నీవు పుష్యమి నక్షత్రమునందు అభిషిక్తుడవగుము। నా మనస్సు నన్ను తొందరపెట్టుచున్నది, నిన్ను రేపు యవ్వరాజాభిషిక్తును చేసెదను, అందుచే భార్యాసమేతుడవైన నీవు ఆత్మనిగ్రహవంతుడవై ఇది మొదలు రాత్రి అంతయు దర్భాసనముపై శయ్యనిచ్చి ఉపవాసము చేయవలెను। ఇట్టి కార్యములకు సాధారణముగా అనేక విఘ్నములు కలుగుచుండును, అందుచే నీ మిత్రులందరూ అప్రమత్తులై అన్ని విధములా నిన్ను రక్షింపవలెను।
భరతుడు ఈ నగరము నుండి దూరముగా ఉండగానే నీకు అభిషేకము జరగవలెనని నా అభిప్రాయము. నీ సోదరుడైన భరతుడు అన్నగారిని అనుసరించే ఉండువాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాశీరుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సత్పురుషుల మార్గమున చరించువాడు. ఇదంతయు వాస్తవమే, కాని ధర్మనిరతులై సన్మార్గమున వర్తించు మనుష్యుల చిత్తము కూడా చెంచలము కావచ్చునని నా అభిప్రాయము. దశరథుడు రేపు జరగనున్న అభిషేకమును గూర్చి ఈ విధముగా చెప్పి నీవు వెళ్లమని అనుజ్ఞనీయగా రాముడు తండ్రికి నమస్కరించి తన భవనమునకు వెళ్ళెను. ఈ విధముగా దశరథ మహారాజు అభిషేకమును గూర్చి చేసిన నిర్ణయమును విని రాముడు తన గృహమునకు వెళ్లి వెంటనే బయలుదేరి తన తల్లి అంతఃపురమునకు వెళ్ళెను. అంతఃపురములో కౌసల్య దేవతాగృహమునందు పట్టువస్త్రములు ధరించి ధ్యానాసక్తయై మౌనము వహించి లక్ష్మీదేవిని ప్రార్థించుచుండగా రాముడు ఆమెను చూచెను. ప్రియమైన రామాభిషేక వార్త విని సుమిత్రయు లక్ష్మణుడును అంతకు ముందుగానే అతడుకు వచ్చిండిరి. సీతను కూడా రప్పించిరి. ఆ సమయమున కౌసల్య కండ్లు మూసుకుని ధ్యాన నిమగ్నయ్యి ఉండెను. సుమిత్రయు లక్ష్మణుడును సీతయు సమీపముననే ఆమెతో పాటు కూర్చుని ఉండిరి. పుష్యనక్షత్రమున పుత్రునకు యవ్వరాజాభిషిక్తము జరుగునని విని కౌసల్య ప్రాణాయామము చేసి పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచూ కూర్చుండెను. ఆ విధముగా నియమం వహించుచున్న తల్లిని సమీపించి నమస్కరించి రాముడు ఆమెకు ఆనందము కలిగించినట్లు, అమ్మా, తండ్రి గారు నన్ను ప్రజాపాలనము చేయుమని నియమించినారు. వారి ఆజ్ఞ ప్రకారము నాకు రేపు రాజ్యాభిషేకము కాగలదు. సీత కూడా నాతో పాటు ఈ రాత్రియంతయు ఉపవాసముండవలెను అని ఋత్విగుపాధ్యాయులను తండ్రి గారును చెప్పినారు. రేపు జరగనున్న అభిషేకమునకు తగిన మంగళకృత్యములన్నీ నాకును సీతకును ఇప్పుడు చేయించుము అని పలికెను. కౌసల్య చిరకాలము నుండి కోరబడుచున్న అభిషేక వార్త విని ఆనంద బాష్పములు కార్చుచూ రామునితో మధురమైన వాక్యము పలికెను. నాయనా రామ, చిరకాలము జీవించుము, నీ శత్రువులు నశించుగాక, ఐశ్వర్యముతో కూడిన వాడవై నా జ్ఞాతులను సుమిత్రజ్ఞాతులను ఆనందింపచేయుము. నీవు నాకు కుమారుడిగా పుట్టిన నక్షత్రము చాలా మంగళకరమైనది, కావుననే సద్గుణముల చేత తండ్రి అయిన దశరథ మహారాజును ఆనందింపచేసిది. పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుచూ నేను చేసిన వ్రతోపవాసాది క్లేశము సఫలమైనది, కావుననే ఈ ఇక్ష్వాకు వంశీయుల రాజ్యలక్ష్మి నిన్నాశ్రయింపనున్నది. రాముడు ఈ విధముగా పలికిన తల్లి మాటలు విని తన ప్రక్కనే అంజలి ఘటించి నమ్రుడై కూర్చొని ఉన్న లక్ష్మణుని చూచి చిరునవ్వుతో, లక్ష్మణ, నాతో నీవు ఈ భూమిని పాలింపు, నీవు నా రెండవ ప్రాణము, అట్టి నిన్ను కూడా ఈ రాజ్యలక్ష్మి వరించినది. నీకిష్టమైన భోగములను ఇతర రాజ్య ఫలములను కూడా అనుభవింపు. నేనీ జీవితమునుగాని రాజ్యమునుగాని కోరుకునుట నీ కొరకు మాత్రమే అనెను. రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి ఇరువురు తల్లులకు నమస్కరించి సీతకు కూడా వారి అనుమతి ఇప్పించి సీతాసమేతుడై తన గృహమునకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 4వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. తక్కిన విశేషాలు రేపటి రోజున. జై జై శ్రీరామ్. స్వస్తి.